మీరందరూ ఎవరి మాటల కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఎవరు స్టేజ్ మీదకి వస్తే తనివి తీరా చూడాలనుకుంటున్నారో వారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? మా మనసున్న మంచి బాహుబలి మా బుజ్జిగాడు డార్లింగ్ ప్రభాస్ వేదిక మీదకి సాదరంగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Hi darlings. Hi darlings. How are you? Song nachinda? Oh, ba nachindi. Very good. Tanker me short ay nachinda? Baita mee kosam the truck lu tank lu cinema lu chesini chaala varaku pettam baunda chusara? Oh, superb. Thanks darlings. Love you. ఫ్యాన్స్ డయాడ్ ఫ్యాన్స్ రాసింది సుజీతే. తెలుసు సుజీత్కి మాస్ పల్స్ అది ఎలా ఉంటుంది. మన సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, గ్రేట్ టెక్నీషియన్స్ మది మనకు మిర్చి కూడా మదే చేశాడు. మన యువీలో మన ఫ్యామిలీ లాగా మది గారు సినిమాని చాలా సపోర్ట్ చేశారు. సాబు సార్ నేనే అడిగాను సార్ మీరు ఈ సినిమా చేయాలి సార్, సుజీత్ సినిమా, సుజీత్ కథ విన్నారు ఆయనకు నచ్చింది, నాకు ఎక్సైట్ అయితే చేస్తాను లేకపోతే చేయనన్నారు సాబు గారు. సార్ అది సుజీత్ చెప్పగానే గోడ ఎక్సైటెడ్ అని చేశారు. శ్రీకర్ సార్ నేషనల్ అవార్డ్ విన్నర్, మన సినిమా స్క్రీన్ ప్లే ఫిల్మ్, ఆయన చేసింది సపోర్ట్ అంతా ఇంత కాదు. మోస్ట్ సీనియర్ టెక్నీషియన్ మన సాహోన్ చాలా హెల్ప్ చేశారు, ఆయన ఉండడం మా అదృష్టం. కమల్ సార్ ఈ సినిమా విజువల్స్ మీరు చూసారు కదా, టీజర్ ట్రైలర్ ఎలా ఉన్నాయో. సో ఒక ఇంటర్నేషనల్ లుక్ తీసుకురావడానికి కారణం కమల్ సార్. సో ది మోస్ట్ బాహుబలి 2 కూడా ఆయనే చేశారు. గిబ్రన్ మన టీజర్ సౌండ్ చూసారు, సూపర్ అప్లాజ్ వచ్చింది గిబ్రన్. జాకీ సార్ సార్తో ఆల్వేస్ పనిచేద్దాం అనుకున్నాను బట్ ఈసారి కుదిరింది. వెరీ స్వీట్ పర్సన్, ఆయన రాలేదు, కుదరలేదు. చంకీ సార్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. అరుణ్ విజయ్ గారు థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. అండ్ లాల్ సార్, నీల్ ఫస్ట్ టైం మేము వెళ్ళి నీల్కి కట్ చెప్పాము, సో హీ యాక్సెప్టెడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ నీల్ గారు. అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ మందిర గారు, లాల్ గారు, వాటర్ ఎవరన్నా మర్చిపోతే సారీ. అండ్ అనిల్ ఠడాని, వెర్ ఇస్ అనిల్ ఠడాని? స్టే దర్, ఇట్స్ ఓకే, నాకు లాగా సిగ్గు అనిల్ ఠడానికి కూడా. సో అనిల్ ఇప్పుడు మన బాహుబలి 1 డిస్ట్రిబ్యూటర్, మేము అప్పుడే కలిసాం ఫస్ట్ టైం. అంటే అనిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే సాహోకి ఫ్రమ్ ఫస్ట్ డే డార్లింగ్స్, ఫస్ట్ డే నుంచి సపోర్ట్ చేశారు అనిల్ గారు. దిస్ మ్యాన్ వెరీ షై, హీస్ అంటే ఫ్రమ్ ఫస్ట్ డే ప్రతి దాంట్లో హీ వాజ్ బిహైండ్ సాహో. ఎక్కడో బాంబేలో ఉంటారు, బాగా సిగ్గు నాకులాగా బట్ సో సూపర్ సపోర్ట్ హీ గేవ్ ఫర్ సాహో. థ్యాంక్ యూ డార్లింగ్, హీస్ ఫ్యామిలీ నౌ ఫర్ అస్. ప్రమోద్కి, నాకు, వంశీకి, విక్కీకి అనిల్ ఈజ్ అ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ అనిల్ డార్లింగ్, లవ్ యూ. అండ్ భూషణ్ గారు మన ఈరు కుదరడం రావడం కుదరలేదు, టీ సిరీస్ ఒకటి మన సాంగ్స్ కానీ వాటెవర్ ద ఫిల్మ్ సపోర్ట్ చాలా చేశారు. థ్యాంక్స్ భూషణ్ గారు లాట్. సుజీత్ ఫస్ట్ కథ చెప్పినప్పుడు నాకు నిక్కరేసుకొచ్చాడు. నేను సుజీత్ 24 ఇయర్స్ అప్పుడు రణరాజన్ చేశాడు, యువి మన ప్రొడక్షన్ కాబట్టి చూసాము.
ఏంటి ఇంత అప్పుడు 22కి రణరాజన్ చేశాడు. చేసి ప్రమోద్ వంశీయులు అందరూ అన్నారు సుజీత్ కథ ఉంది మేము విన్నాం మాకు నచ్చింది నువ్వు విను నీకు ఎలా అనిపిస్తుందని. సో సుజీత్ వచ్చాడు అప్పటికి నాకు తెలుసు సుజీత్ బాగా వచ్చి కథ చెప్పాడు. కథ చూస్తే ఏదో పెద్ద 40 ఇయర్స్ ఓల్డ్లో చెప్పాడు వచ్చింది నిక్కరేసుకుని వచ్చాడు. సో లైక్ సుజీత్ లైక్ అతను అతను కథ చెప్పాడు సినిమా ఒక స్టేజ్ అనుకున్నాం ఇంకా పెద్ద చేస్తా యాజ్ యూజువల్ యూవీ పెద్ద పెద్ద సినిమా చేస్తూ ఉంటారు కదా. సో అలా చేశారు. సో ఇట్ బికేమ్ ఈవెన్ బిగ్గర్. కానీ సుజీత్ వచ్చి కథ చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. దాంట్లో ముందు చాలా ప్రీ వర్క్ చేశాడు. మేబీ 6 మంత్స్ బిఫోర్ 1 ఇయర్ బిఫోర్ షూట్ యాక్షన్ బ్యాంక్స్ కలవడం వాట్ లాట్ ఆఫ్ ప్లానింగ్ జరిగింది. ఇవన్నీ అయిపోయాక షూటింగ్ స్టార్ట్ అయింది. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు హాయ్ డార్లింగ్స్ లవ్ యూ టూ. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అంటే అందరూ చూస్తే అందరు పెద్దవాళ్ళే సాబు సార్ మది సార్ కమల్ సార్ శేఖర్ సార్ ఎలా హ్యాండిల్ చేస్తాడని ప్రమోద్ వంశీ మే అందరూ చాలా కంగారు పడ్డాం. కానీ అసలు ఒక్కరోజు కోపం లేదు. కానీ వాళ్ళు వేం అసలు ఇంతమందిని హ్యాండిల్ చేసిన విధానానికే సుజీత్ అసలు గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడేమో డౌట్ నాకు. సో ఇట్స్ నాట్ అ జోక్. ఇలాంటి మీరు ట్రైలర్ చూసుంటారు ఇలా చేయడం ఒక 4 ఇయర్స్ సినిమా మీద కూర్చుని 2 ఇయర్స్ లవ్ యూ డార్లింగ్ లవ్ యూ ఉండు. మరి మన సినిమా ఎంత కష్టపడి చేశారు ఇంతమంది మనం చెప్పాలి కదా వద్దా. లవ్ యూ టూ ఆడాలి. సో సుజీత్ థ్యాంక్ యూ సుజీత్ లవ్ యూ థ్యాంక్స్ అలాట్. ఐ థింక్ సుజీత్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ మేబీ ఇంటర్నేషనల్ అయిపోతాడేమో అని డౌట్. అండ్ శ్రద్ధ కపూర్ ఉండు మరి అమ్మాయి గురించి అన్న మాట్లాడాలి కదా. హలో డార్లింగ్సే లవ్ యూ డార్లింగ్ లవ్ యూ. సో పాట పాడనా? ఓకే. సో శ్రద్ధ 2 ఇయర్స్ ఈ సినిమాలో పనిచేసింది. 2 ఇయర్స్ అంటే ఒక ఇట్స్ నాట్ అ జోక్. సినిమాలో ఎవ్రీ అంటే ఒక 2 ఇయర్స్ ఒక యాక్టర్ ఒక సెట్లో ఉండి పనిచేయడం అంటే బాంబే నుంచి వచ్చి ఇక్కడ చేసి వాట్ ఎవర్ ఒక్కరోజు కూడా ప్రొడక్షన్ ప్రాబ్లం లేదు. ప్రమోద్ అన్నాడు దిస్ గర్ల్ ఇస్ సో సపోర్టివ్. అండ్ మీకు అర్థమవుతుందా ఒక 2 ఇయర్స్లో ఒక్క రోజు కూడా ప్రాబ్లం రాకుండా ఒక యాక్టర్ చేయడం అంటే ఒక సాహో అనే ఫిల్మ్ చేయాలంటే ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్ లైక్ శ్రద్ధ సపోర్ట్. వీఆర్ లక్కీ టు హ్యావ్ శ్రద్ధ ఇన్ సాహో యునో. సో థ్యాంక్ యూ శ్రద్ధ విత్ ద గ్రేట్ సపోర్ట్ లవ్ యూ. అండ్ షీఈస్ అ సూపర్ పర్ఫార్మర్ అండ్ యాక్షన్ సీన్స్ ఇరగ తీస్తుంది చూసారుగా. యా అండ్ డార్లింగ్స్ మై డార్లింగ్స్ మై లవ్ లవ్ యూ డార్లింగ్స్. మీకు ఇస్ లాస్ట్ టైం మాట ఇచ్చే ఎలాగన్నా ఇయర్కి 2 ఫిల్మ్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా ఈసారి మాట ఇవ్వకుండా చేయాలి అనుకుంటున్నాను ఈసారి ఎందుకంటే మిస్ అయ్యాం. బట్ చూసారు కదా సాహో యూనో ఇట్స్ లైక్ చూసారు కదా సినిమా గొడవ గాలి గొడవ జట్లు గిట్లు కొంచెం అది. అండ్ ప్రమోద్ వంశీ విక్కి చెప్పొద్దా నా ఫ్రెండ్స్ గురించి చెప్పొద్దా వద్దా? వద్దంటే వద్దు. అంటే ఒక 100 కోట్ల ప్రాఫిట్ వచ్చిందండి జాగ్రత్తగా సినిమా చేస్తుంటే 100 కోట్ల ప్రాఫిట్ వదిలేసుకుని ఈ సినిమాని ఇలా ఖర్చు పెట్టి చేశారు. అంటే నా ఫ్రెండ్స్ గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి కలిసి పెడగాం. బట్ అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి మనందరికీ ఉండాలి అలాంటి ఫ్రెండ్స్. లవ్ యూ బంగారం లవ్ యూ డార్లింగ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ డార్లింగ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి లవ్ యూ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.